సాంస్కృతిక వారసత్వమే భారతదేశానికి గుర్తింపునిచ్చింది. ఈ వారసత్వంలో వివిధత్వంతో నిండి ఉన్న సంస్కృతి, మాటలు, భాషలు, పండుగలు, జీవన విధానం, ఆహార విహారాలు, ఇన్ని వైవిధ్యాలు. అయినా ఈ వైవిధ్యాలన్నింటినీ ఒకే సూత్రంలో కలిపే స్థితి కల్పించేది జాతీయ భావన. అంటే ఒకే భారతం, అదే శ్రేష్ఠ భారతం. గడచిన రెండు దశాబ్దాల కాలఖండంలో ఉన్న సేవ, సమర్పణం, ఇంకా సుపరిపాలనం, ఇవన్నీ మనల్ని కలిపి నిలిపాయి. ఆపనే భీ మహసూస్ కియా హోగా కి హమారా దేశ్ కితనీ వివిధతా సే భరా హువా, అనేకో భాషాయే, అనేకో బోలియాం, अलग अलग खान पान, कितना कुछ अलग है, लेकिन भारत एक है. भारत यानी कोटि कोटि सामान्य जन के खून पसीने, आकांक्षाओं और अपेक्षाओं की सामूहिक शक्ति. प्राचीन काल नुंडि ఆధునిక కాలం వరకు, ఇంకా ఆధునిక కాలం నుండి వర్తమాన సమయం వరకు భారతదేశం ఒకటే. ఈ దేశ కణకణంలో, నర నరాల్లో జాతీయతా భావన ప్రవహిస్తున్నది. ఇప్పటికి దాదాపు 400 సంవత్సరాల క్రితమే ఈ సంగతి ఆర్య చాణక్యుడే గ్రహించాడు. అందుకే చంద్రగుప్తుణ్ణి దేశ సింహాసనాధిష్ఠితుణ్ణి చేశాడు. ఆ తర్వాత స్వతంత్ర భారత్ దేశ వ్యవహారాల మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వేరువేరుగా ఉన్న దేశంలోని అనేక సంస్థానాలను, ఖండఖండాలుగా ఉన్న వాటిని కలిపి అఖండ ఆకృతినిచ్చి మన ముందు నిలిపారు. అదే అఖండ భారత్, అజేయ భారత్. జిస్ చీజ్ సే ములక్ కో ఫాయిదా నహీ హోతా హై, ఉస్ చీజ్ సే ఆకర్ హమ్కో ఖుద్ కో భీ నుక్సాన్ హోతా హై. వో చీజ్ హమే సమజ్ కే హమే జో హిందుస్తాన్ ఆజ్ సదియో కే బాద్ ఏక్ హువా హై ఔర్ ఏక్ మౌకా మిలా హై, వో గుమానా నహీ చాహియే. తదనంతర బాధ్యతలు స్వీకరించిన వారు ఈ జ్ఞానాన్ని తమ ఒళ్ళో వేసుకుని వికసింపచేయాలి. ఒకే భారతాన్ని, అఖండ భారతాన్ని శ్రేష్ఠ భారతంగా పరివర్తనం చేయాలి. వెనుక ముందు చూడాల్సిన అవసరం లేదు. భారతం శ్రేష్ఠ భారతంగా, గౌరవమయమైన వారసత్వాన్ని పొందేట్లుగా తీర్చిదిద్దాలి. హిందుస్థాన్ కే ఇతిహాస్ కి తరఫ్ దేఖే తో చాణక్యనే 400 సాల్ పహలే देश को एक करने के लिए एक भगीरथ प्रयास किया था और बहुत बड़ी मात्रा में सफलता पाई थी. चाणक्य के बाद भारत को एकता के सूत्र में बांधने का अगर कोई अहम काम किसी महापुरुष ने किया तो वो सरदार वल्लभ भाई पटेल ने किया. और उसी के कारण तो आज कश्मीर से कन्याकुमारी, अटक से कटक, हम एक स्वर से इस भारत माँ को याद करते हैं, भारत माता की जय बोलते हैं. उस माँ का रूप सरदार सामने निखारने में बहुत बड़ी भूमिका अदा की थी. और इसलिए वो महापुरुष जिसने एक भारत दिया उसे श्रेष्ठ भारत बनाना, ये हम सबका दायित्व है, हम सबका कर्तव्य है. ఈ వారసత్వ బాధ్యతలు, దేశాన్ని పాలించే వర్తమాన నాయకత్వం, దేశంలోని 130 కోట్ల ప్రజానీకాన్ని వెంబడిదీసుకుని తన భుజాలపై వేసుకున్నది. అందుకే దేశం ఒకే భారతం, శ్రేష్ఠ భారతం అనే మంత్రం జపిస్తున్నది. అందులోనే ఇవాళ పూర్తి భారతం నిబద్ధమై ఉన్నది. ఇంకా దేశ నాయకత్వం సేవ, సమర్పణ, సుపరిపాలన అనే లక్ష్యాలతో నడుస్తున్నది. అందుకే వినూత్నంగా దేశం విస్తరిస్తూ వికసిస్తున్నది. రాస్తే భలే హీ అలగ్ అలగ్ హై, లేకిన్ గంతవ్య ఏక్ హీ హై, మంజిల్ ఏక్ హీ హై. ఔర్ యే మంజిల్ హై ఏక్ భారత్,
శ్రేష్ఠ భారత్. నిజానికి ఈ పిలుపు కేవలం సంతోషించడానికి పండుగ జరుపుకోవడానికి కాదు, కానీ 130 కోట్ల ప్రజానీకం యొక్క సమైక్యత ప్రబోధం ఇది. ఇది దశాబ్దాలుగా ఏకత, అఖండత, శ్రేష్టతా స్వరూపం యొక్క ప్రతిధ్వనిగా అభివ్యక్తం కావాలని ఆశిస్తున్న విషయం. ఈ పిలుపునకు ఇవాళ ఒక నాయకత్వం లభించింది, ఒక వ్యక్తి లభించాడు, ఒక పురుషార్థము దొరికింది. అంతేకాదు దేశానికంతటికీ ఒక భావనాత్మక శక్తి లభించింది. అదే మేమంతా ఒకటి, మేమందరం భారతీయులం. భారతాన్ని అర్థం చేసుకోవడానికి భారత భ్రమణం అనేది అవశ్యం, కానీ కేవలం భ్రమణం కాదు, జిజ్ఞాస కలిగిన విద్యార్థిగా తిరగాలి, అందరినీ కలవాలి. టూరిజం మే వాల్యూ ఎడిషన్ తభీ హోగా కి జబ్ హమ్ సిర్ఫ్ ములాకాతీ నహీ హమ్ ఏక్ విద్యార్థి కే తౌర్ పర్ ఉస్కా పానా సమజనా బన్నే కా ప్రయాస్ కరే. మేరా స్వయం కా అనుభవ హై, ముజె హిందుస్తాన్ కే 500 से अधिक डिस्ट्रिक्ट में जाने का मौका मिला होगा. 450 से अधिक डिस्ट्रिक्ट तो ऐसे होंगे जहां मुझे रात्रि मुकाम का अवसर मिला है. और आज जब मैं भारत में इस दायित्व को संभालता हूं तो मेरे उस भ्रमण का अनुभव मुझे बहुत काम आता है, चीजों को समझने में मुझे बहुत सुविधा मिलती है. आपसे भी मेरा आग्रह है कि आप इस विशाल भारत को विविधता में एकता सिर्फ नारा नहीं, हमारी अपार शक्ति का ये भंडार है, इसको अनुभव कीजिए. एक भारत श्रेष्ठ भारत का सपना इसमें निहित है. खान पान की कितनी वैरायटीज है, तो पूरे जीवन भर हर दिन एक एक नई वैरायटी कर खाते रहे तो भी कहे रिपीटेशन नहीं होगा. भारत देशम रीति रिवाजुलु, भारत महोत्सवम अनेदि, భారతం సహజ ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి సర్వజనాదరణీయం. దీనికి తన దర్శనమంటూ ఒకటి ఉంది. ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పడమర వరకు భారతం అంతటా ప్రతిరోజు ఒక ఉత్సవమే, ఒక పండుగే. అంతేకాదు ప్రతి పండక్కి తనదైన మహత్వం ఉన్నది. ఇదే మన అనేకత్వంలో ఏకత్వం, ఇదే మన ఒక భారతం శ్రేష్ఠ భారతం. పల్లెల దేశం ఈ భారతం. ఈ భారతంలో కొన్ని పండుగలు చేలు కోసుకునే సమయంలో కూడా నిర్వహించుకుంటారు. ఇసీ కే బాద్ సే దిన్ ధీరే ధీరే బడే హోనే లగ్తే హై ఔర్ సర్దియో కి ఫసలో కి కటాయి భీ షురూ హో జాతీ హై. హమారే అన్నదాతా కిసాన్ భాయి బహనో కో భీ ఖుబ్ ఖుబ్ శుభకామనాయే. వివిధతా మే ఏక్తా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి భావనా కి మహక్ హమారే త్యోహార్ अपने में समेटे हुए है. हम देख सकते हैं कि हमारे पर्व त्योहार प्रकृति से कितनी निकटता से जुड़े हुए हैं. ఇటువంటి భావమే అప్పుడు మనకు కనిపిస్తుంది. జాఫర్ కలాంలో ఉన్న పశ్చిమ ఢిల్లీలోని బెంగాల్ వాసి 6వ తరగతి చదివే అక్షిత్తో పాటు ఢిల్లీలోని నవోదయ విద్యాలయంలో చదివే గుజరాత్ వాసి 7వ తరగతి విద్యార్థిని నిష్ట అక్షితతో చాలా చక్కగా బెంగాలీలో మాట్లాడుతుంది. బెంగాలీ బాగా అర్థం చేసుకుంటుంది. హలో అక్షిత్, ఆర్ బోల్ తోకే కెమన్ లాగ్చే ఈ నవోదయతే? అమర్ భాలো లాగ్జে দি, আপনি কেমন আছো? হ্যাঁ আমি ভি ভালো আছি. তো আমি আমার তো এখন এখানটা এসে 4 মাসই হলো, আপনি তো এখানটায় কমসেকম 2 বছর হয়ে গেছে না? তো আপনি আমাকে একটু এখানটার বারের মধ্যে কিছুটা বাতাও কি এখানটায় পড়াশোনা কেমন, খেলাধুলা কেমন? হ্যাঁ এখানে পড়াশোনা খেলাধুলা ভালো আছে. এখানে যেমনি আমাদের পুরনো স্কুলে এমনি পড়াশোনা হতো না, এখানে মতলব সব টিচাররা ভালো আছে. এখানে আমরা না বাংলা ছড়ে না গুজরাটি ল্যাঙ্গুয়েজ ভি শিখতে পারি. এখানে সব কিছু ভালো আছে, এখানে সব কিছু টাইম টু টাইম হয়. ये है भाषा संगम का दर्शन, ये है एक भारत श्रेष्ठ भारत की प्रेरणा के परिणाम स्वरूप परिवर्तित हुए मानस पटल का दर्शन. हिंदी के कुछ शब्द जैसे आप नमस्कार, नमस्कार वनक्कम, जैसे आपका निंगल एप्पटी रुंकी रेगा, हाउ आर यू, उंगल उडल निलई एप्पडी रेगा, मतलब कि आपका स्वास्थ्य कैसा है. इट्स अ वे ऑफ कनेक्टिंग इंडिया थ्रू कल्चर, लैंग्वेज, लिटरेचर एंड ऑल.
నిజానికి కథ ఇక్కడే ఆగిపోదు. భాషా సంగమం మాధ్యంగా ఒకే భారతం శ్రేష్ఠ భారతం అనే ఈ దర్శనం అనేక వేదికల మీద చూచే అవకాశం లభిస్తుంది. मलयालम मेरी मातृभाषा है लेकिन हिंदी हमारे राष्ट्रभाषा है, इसलिए एक भारत श्रेष्ठ भारत के संबंधित मैं हिंदी के इस गाना गाया था. ఇప్పుడు పట్టణం లోని కేరళ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని దేవికనే చూడండి. ఆ అమ్మాయి మలయాళ భాషా విద్యార్థిని అయినా హిమాచల్ ప్రదేశ్ జానపద గీతాల్ని పాడుతుంది. హిమాచల్ ఆమె జన్మస్థానమా అన్నట్లు పాడుతుంది. ఇందాక ఇంద్రజాలం ఇదే మహాన్ మంత్రం, భాషా సంగమం ఒకే భారతం శ్రేష్ఠ భారతం. एक भारत श्रेष्ठ भारत के सीधा सा मतलब जाति प्रांत भाषा ये सब के ऊपर हम सब एक है. शिमले दिरा है चंबा कितनी दूर हो लैया मोहब्बत दूर दराजे अखिया तो हो या कुसूर है. ఇటువంటివే ఇంకా దృష్టిపథంలోకి వస్తాయి. దేవజనంతో మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది, అస్సామీ మాతృభాష అయినా రాజస్థానీ జానపద గీతాలు పాడుతుంటే ఒకే భారతం అనే శ్రేష్ఠ మంత్రాన్ని బలపరుస్తున్న భావన కలుగుతుంది. घीर घीर आए सावन की बदरियाना, हे बदरियाना हो बदरियाना. घीर घीर आए सावन की बदरियाना, बरसी बदरा से पानी धरती लागे धानी धानी. बरसी बदरा से पानी धरती लागे धानी धानी. धरती लागे धानी धानी, धरती लागे धानी धानी. ईल जाए जैसे नव की दुल्हनियाना, हे दुल्हनियाना हो दुल्हनियाना. घेर घेर आए सावन की बदरियाना. నిజానికి జబ్ ప్రేరణనిచ్చే అమృతం ఎప్పుడు చిలకబడుతుందో అప్పుడు పరిణామ రూపి క్రియాఫలం తప్పకుండా లభిస్తుంది. దేశమంతటా ఊహించేది ఉన్న విద్యార్థిని విద్యార్థులు వేరే వేరే రాష్ట్రాలలో యువతీ యువకుల మధ్య భాషా సంగమ మాధ్యమంగా ఈ పరిణామం కనిపిస్తున్నది. ఈ విధంగా యువశక్తి ముందుకు రావాలనేది మన సంకల్ప సంకల్పం సిద్ధించే వరకు ఈ మహాయాత్రలో और स्वामी विवेकानंद के स्वप्नों के सामर्थ्यवान भारत का निर्माण करे. क्या आंकड़ों में लक्ष्य तय करके कोई संकल्प लिया जा सकता है? जैसे क्या ये संकल्प लिया जा सकता है कि अगले दो वर्ष में 2000, 5000, 10000 गांवों में खुले में शौच से मुक्त कराने में हम सफल होंगे? क्या ये संकल्प लिया जा सकता है कि अगले दो वर्ष में आपके चुने हुए 5000, 10000, 15000 गांवों में हर घर में एलईडी बल्ब होगा?
साथियों सरकार इन सभी सेक्टरों में काम कर रही है, लेकिन लोगों के बीच जागरूकता बढ़ाने में, लोगों को प्रेरित करने में आपकी बहुत बड़ी भूमिका है। मेरा विश्वास है कि आप जब कदम बढ़ाएंगे तो लाखों विवेकानंद की शक्ति आपके संकल्पों को सिद्ध करेगी। अभी बेलगांव में 10,000 विवेकानंद जुटे हैं, तब लाखों विवेकानंद जी आपके साथ जुड़े होंगे। आपके कार्य सिद्ध होंगे तो हमारी सामाजिक व्यवस्था को भी और मजबूती मिलेगी। एक भारत श्रेष्ठ भारत का ये सामर्थ्यवान भारत का स्वामी विवेकानंद जी का सपना पूरा हो। ఒకే భారతం శ్రేష్ఠ భారతం ఎందుకంటే అవధారణ అనంతమైంది, ఇది అనంతమైంది, ఇదంతా భౌతిక రూపమైన భారత దర్శనం. దీనికి ఉన్న ఆధ్యాత్మిక పక్షం ఇంకా శక్తిని ప్రసాదిస్తుంది. ఈ వైపున మనకు పునాదిగా కనిపించేది సాధు సంత్ సమాజం. వారు సమాజంలో సదాచార సద్గుణాలను ప్రచార ప్రసారాల ద్వారా కొనసాగిస్తారు. నిజానికి సాధు సంతులు దేశం విషయంలో తమ కర్తవ్యాల్ని ఏనాడూ ఉపేక్షించరు, పైగా వాటిని పాటిస్తారు. అందువల్లనే వారి జీవితంలో ఒకే భారతం శ్రేష్ఠ భారతం అనే ఆలోచన అవధారణ చరితార్థమైనట్లు కనిపిస్తున్నది. ఇంకా చెప్పాలంటే మానవ సమాజం విషయంలో, ప్రకృతి సంరక్షణ విషయంలో వారు నిష్ఠతో ఉంటారు, కర్తవ్య నిష్ఠాగరిష్ఠులై ఉంటారు. గంగా ఉత్పాదన ఉత్తరాఖండ్ మే సముద్రమే జాతా హే వెస్ట్ బెంగాల్ మే నది కా మాధ్యమ సే సమాజ్ एक साथ आते हैं. नदी समाज को वो रसी बना है, मिलना जुलना. ऐसा कावेरी है कर्नाटक में उत्पादन है, तमिलनाडु पुदुचेरी और केरला सब प्रांतों को जाते हैं. नर्मदा उत्पादन होते हैं मध्य प्रदेश में, वो जाते हैं गुजरात. इस नदी का माध्यम से जमा समाज भारत एक ऐसा भावना भी आते हैं, अपना जोड़ते हैं नदी. एक भारत श्रेष्ठ भारत के निर्माण की दिशा में भारत की प्राचीन ऋषि और कृषि परंपरा का अद्भुत योगदान रहा है. महर्षि अरविंद, स्वामी विवेकानंद, स्वामी रामकृष्ण परमहंस से लेकर के माता आनंदमयी से आधुनिक युग में अमृतानंदमयी तक, और वर्तमान संन्यास परंपरा को भी देखें तो नरेंद्र मोदी जी को गढ़ने में भारत के ऋषि परंपरा का भी अद्भुत योगदान है. संघ और संत, इसके बीच में नरेंद्र मोदी जी एक सुरक्षित, एक स्वाभिमानी भारत का निर्माण कर रहे हैं. नदुला संरक्षण వాటి వికాసం విషయంలో సాధు సమాజం పాత్ర పోల్చడానికి వీలు లేనంత గొప్పగా ఉంది. నదుల పూజ భారతీయ సంప్రదాయంలో అభిన్నమైన అంగంగా ఉంది. చూడండి, అది కుంభమేళా కానీ, సింధు నది యాత్ర కానీ, లేదా కావేరీ తులాస్నానం కానీ, నదుల విషయంలో ఈ భావన భారతదేశాన్ని కలిపి నిలుపుతుంది. మేరే ప్యారే దేశవాసియో, పుష్కరం, పుష్కరాలు, పుష్కర, క్యా ఆప్నే కభీ యే శబ్ద సునే హై? క్యా ఆప్ జాన్తే హై? ఆప్కో పతా హై ये क्या है? मैं बताता हूं. यह देश की 12 अलग अलग नदियों पर जो उत्सव आयोजित होते हैं उसके भिन्न भिन्न नाम है. हर वर्ष एक नदी पर, यानी उस नदी का नंबर फिर 12 वर्ष के बाद लगता है, और यह उत्सव देश के अलग अलग कोने की 12 नदियों पर होता है, बारी बारी से होता है और 12 दिन चलता है. कुंभ की तरह ही यह उत्सव भी राष्ट्रीय एकता को बढ़ावा देता है और एक भारत श्रेष्ठ भारत के दर्शन कराता है. पुष्करम यह ऐसा उत्सव है जिसमें नदी का महात्म्य, नदी का गौरव, जीवन में नदी की महत्ता इस सहज रूप से उजागर होती है. ఒకే భారతం శ్రేష్ఠ భారతం మూలంలో భారత్ను ఒక దగ్గరికి చేర్చేది, కలిపి నిలిపేది నిజంగా ప్రకృతే.
అందులో సర్వధర్మ సమభావన నిక్షిప్తమై ఉంది. వీటికి ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి. గుజరాత్ లో 2001 నాటి వినాశకారి భూకంపం వల్ల కచ్ భుజ్ ప్రాంతంలో చాలా భాగం నాశనమైంది. అందులో కచ్లోని లఖ్వత్ గురుద్వారా సాహెబ్ భవనం చాలా వరకు శిథిలమైపోయింది. కానీ 2004 సంవత్సరంలో తమ ముఖ్యమంత్రిత్వ కాలంలో శ్రీ నరేంద్ర మోడీజీ కేవలం లఖ్వత్ గురుద్వారా సాహెబ్ భవనాన్ని మాత్రమే పునరుద్ధరణం చేయించగలిగారు. కానీ యునెస్కో ఈ ఉద్ధరణ కార్యం గుర్తించింది. ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు ద్వారా వారిని గౌరవించింది. పురాతత్వ మూల్యాల సంరక్షణకు గుర్తుగా ఈ గౌరవం వారికి లభించింది. లఖ్పత్ గురుద్వారా సాహెబ్ శ్రీ గురు నానక్ జీ అప్ని ఉదాసీ కే దౌరాన్ లఖ్పత్ గురుద్వారా సాహిబ్ మే రుకే థే. 2001 కే భూకంప్ సే इस गुरुद्वारे को भी नुकसान पहुंचा था. यह गुरु साहिब की कृपा ही थी कि मैं इसका जीर्णोद्धार सुनिश्चित कर पाया. न केवल गुरुद्वारा की मरम्मत की गई बल्कि उसके गौरव और भव्यता को भी फिर से स्थापित किया गया. हम सबको गुरु साहिब का भरपूर आशीर्वाद भी मिला. लखपत गुरुद्वारा के संरक्षण के प्रयासों को 2004 में यूनेस्को एशिया पैसिफिक हेरिटेज अवार्ड में अवार्ड ऑफ डिस्टिंक्शन दिया गया. కేవలం ఇదొక ఉదాహరణ మాత్రమే కాదు, సర్వధర్మ సమభావనకు సంబంధించిన విషయాలెన్నో ఉదాహరణకు కనిపిస్తాయి. గుజరాత్లోని వల్సాప్ జిల్లాలోని కోస్తా ఉదవాడ నగరాన్ని గురించి చెప్పాలి. ఉదవాడ ప్రముఖ ఆకర్షణ ఒకటి ఉన్నది. అది అతాష్ బెహరాం పవిత్ర అగ్ని. అది ఈరాన్ నుండి తెచ్చినది. ఈ ప్రదేశం కాయకల్ప చికిత్స మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జరిగింది. గుజరాత్ ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమం అనేక శతాబ్దాల వరకు సర్వధర్మ సమభావనకు సాక్షిగా నిలిచే ఉంటుంది. సర్వధర్మ సమభావనకు మరొక ఉదాహరణ చెప్పుకోవాలి. భారత్ ఆక్రమించబడ్డ దేశం కాదు, భారతదేశం శాంతిని పూజించే దేశం. ఇది శాంతి పూజారి. దీనికి ప్రధాన కారణం భారతం బుద్ధ భగవానుని తల్లి, బుద్ధుని ఆశయాలను పాలించే దేశం, అనుసరించే దేశం. శ్రీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో బౌద్ధ ధర్మం, బుద్ధదేవుని సిద్ధాంతాలు ప్రచార ప్రసారాలు కొనసాగిస్తున్నారు. అది ప్రణాళికల ద్వారా కార్యరూపం కలిగేట్లుగా చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో బౌద్ధ ధర్మ ప్రచార ప్రసారాల నిమిత్తం 50 నిర్మాణాలను, వాటి కార్యక్రమాలను కొనసాగించడానికి కృత సంకల్పంతో ఉంది. करीब करीब 18 राज्य ऐसे हैं जहां पर भगवान बुद्ध से जुड़े हुए कोई न कोई तीर्थ क्षेत्र है. इनमें से कई तो 2000 वर्ष से ज्यादा पुराने हैं और विश्व भर से लोगों को आकर्षित करते रहे हैं. ऐसे में ये भी बहुत आवश्यक है कि जो लोग इन स्थलों को देखने आ रहे हैं उनकी सुविधाओं के हिसाब से भी इन जगहों को विकसित किया जाए. इसी सोच पर चलते हुए देश में स्वदेश दर्शन स्कीम के तहत एक बुद्धिस्ट सर्किट पर भी काम किया जा रहा है. बुद्धिस्ट सर्किट के लिए सरकार 360 करोड़ रुपए से ज्यादा स्वीकृत कर चुकी है. इससे उत्तर प्रदेश, बिहार, मध्य प्रदेश, आंध्र प्रदेश, गुजरात ऐसे स्थानों पर बुद्ध स्थलों का और विकास किया जा रहा है. ఒకే భారతం శ్రేష్ఠ భారతం విషయంలో భౌతిక ఆధ్యాత్మిక అంశాలతో పాటు మానవీయ వ్యావహారిక అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. నిజంగా ఈ విషయాలు బహువ్యాపకాలు. భారతదేశీయుడు ఎప్పుడైనా పరదేశంలో ఉండి తన జన్మభూమి వైపు ఆకర్షితుడు అవుతున్నాడంటే అతని ముందు ఈ శ్రేష్ఠ భారతమే దర్శనమిస్తుంది. ఇదే ప్రతిక్రియ భారతదేశం నుండి కూడా కలుగుతుంది. అప్పుడు భావన ఇంకా సుదృఢమవుతుంది. ఈ విషయాలెన్నో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం.
భారతీయులు కష్టాల్లో ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అటువంటి వారి కష్టాలు కడతీర్చడానికి మొట్టమొదటగా నిలబడి తొలగించింది. అంతేగాకు వారి జీవితానికి రక్షణ కల్పించింది. ఇప్పుడిప్పుడే ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకొని పోయి ఉన్న భారతీయులను భారత ప్రభుత్వం ఆపరేషన్ దేవిశక్తి పేరిట సురక్షితంగా తమ దేశానికి తీసుకొని వచ్చింది. ఇంతేకాదు శ్రద్ధా కేంద్రమైన గురు గ్రంథ సాహిబ్ స్వరూపాన్ని శిరస్సుపై ధరించి పవిత్రంగా తీసుకుని వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ దృశ్యం అందరి మనసులలో తమ జన్మభూమిపై ప్రేమని కలిగించేదే కదా. ఇంకా ఈ ఆపద నుండి బయటపడి రాగలిగాం. వారి భావాలు దేశం దేశప్రేమ విషయంలో హద్దులు లేనంతగా నిండిపోయాయి. ఇంకే మరోసారి మనకు కనిపించింది ఒకే భారతం, శ్రేష్ఠ భారతం. ఈ మానవీయ విషయాలే మనస్సులలో ప్రేమ బీజాలు నాటుతాయి. ఆ దునియా భర్ మే కహీ భీ కోయ్ భీ భారతీయ అగర్ సంకట్ మే గిర్తా హై తో భారత్ పూరే సామర్థ్య సే ఉస్కీ మదద్ కే లియే ఖడా హో జాతా హై. కరోనా కాల్ హో या फिर अफगानिस्तान का वर्तमान संकट, दुनिया ने इसे निरंतर अनुभव किया है. ऑपरेशन देवी शक्ति के तहत अफगानिस्तान से सैकड़ों साथियों को भारत लाया जा रहा है. चुनौतियां बहुत हैं, हालात मुश्किल है, लेकिन गुरु कृपा भी हम पर बनी हुई है. हम लोगों के साथ पवित्र गुरु ग्रंथ साहब के स्वरूप को भी शीर्ष पर रखकर भारत लाए हैं. आज जिस प्रकार की वैश्विक परिस्थितियां बन रही है उससे हमें यह एहसास भी होता है कि एक भारत श्रेष्ठ भारत के क्या मायने होते हैं. ये यात्रा अनंतमैंदि, ये गाधा अनंतमैंदि. मन प्रतीकलु, मन संदर्भालु, मन मान्यता गौरवालतो पाटु ओके भारतम श्रेष्ठ भारतम अने यात्रा नडुस्तूने उंटुंदि. इंकेमन्नाम, चरैवेति 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 चरैवेति.